IVF ట్రీట్మెంట్ ఫెయిల్ అయినాక మోస్ట్ కామన్ గా మమ్మల్ని అందరూ అడిగే క్వశ్చన్, సెకండ్ IVF నేను ఎంత తొందరగా స్టార్ట్ చేయొచ్చు? నార్మల్ గా IVF ట్రీట్మెంట్ లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మనము ఓవరీని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తీసిన తర్వాత స్పోమ్ తో కలిపి దాని ద్వారా వచ్చిన పిండం ఎంబ్రియోని వితిన్ 3 to 5 డేస్ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అదే కాకుండా కొందరు ఫీమేల్స్లో గర్భసంచి రెడీగా లేకున్నా లేదా తన హార్మోన్స్ అనేది అనుకూలంగా లేకుంటే మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా ఎంబ్రియోస్ క్రియేట్ చేశాక వాటిని ఫ్రీజ్ చేసి తనకి పీరియడ్ వచ్చిన తర్వాత గర్భసంచి పొరని రెడీ చేసి అప్పుడు ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. దీన్నే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఒకవేళ నెగటివ్ అనేది వస్తే అనదర్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక నెల అయినా గ్యాప్ తీసుకోవడం మంచిది. సో ఈ నెలలో మనకి హార్మోన్స్ ఫ్లష్ అయిపోవడం అనేది, మన బాడీ సెకండ్ IVF కి ప్రిపేర్ కావడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉన్నాయంటే మనము బ్యాక్ టు బ్యాక్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో హార్మోన్స్ అనేది ఎక్కువగా వాడడం జరగదు. అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఓవరీని మనం స్టిమ్యులేట్ చేయడం కానీ లేదా ఎక్కువగా హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ వాడడం అనేది జరగదు. ఇదే కాకుండా మనకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకొని, ఇప్పుడు థైరాయిడ్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ కూడా చేసుకోవచ్చు. కానీ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి మన ప్రీవియస్ అటెంప్ట్లో ఎక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది దాని గురించి నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి ముందు ఏమైనా మనము మెడికేషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ చేసి దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని చేస్తే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అది కూడా మనం ఫాలో అవ్వడము ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.